హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మీ ఫుడ్ యమ్మీ ఫుడ్. ఈరోజు వచ్చేసి కోడిగుడ్డు కారం. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ముందుగా 4 ఎగ్స్ తీసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకుంటే పైన పింక్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఉడికిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినాక పింక్ అనేది ఇలా తీసేయాలి. ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. గుడ్లు ఉడకడానికి 15 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకుంది వేసి వేయించుకోవాలి. ఒక స్పూను పసుపు, కొంచెం సాల్ట్. సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. ఈ మొత్తం ఒకసారి కలిసేలాగ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1/2 స్పూన్ వేసాను. తర్వాత కారం 1 స్పూను, సాల్ట్ ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు చూసి కొంచెం వేసుకోవాలి. ఇందులో వచ్చేసి తర్వాత 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూను మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా కొంచెం వేగిన తర్వాత ఎగ్ తీసుకొని ఇలా కత్తితో ఘాటులు పెట్టుకోవాలి లైన్స్ లాగా. ఎగ్స్ వేసినాక ఒకసారి మసాలా అంతా ఎగ్స్ పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, వేసి ఇలా 1-2 నిమిషాలు వేయించుకోవాలి మసాలా అంతా వేగి ఎగ్కి పట్టుకునేలాగా. అంతేనండి, కోడిగుడ్డు కారం రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి.